ఆకాశవాణి కథలం ఇయాల్టీ కార్యక్రమంలో ధమ్మపదం గాథలు సంపటి నుండి పటాచార పరమ విషాద జీవితం కథ అనువాదం డాక్టర్ అక్కిరాజ రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి శ్రావస్తినగరంలో మహాధనవంతుడి తనయ పటాచార ఎండ కన్నెరగకుండా అల్లారు ముద్దుగా ఆ పిల్ల పెరిగింది బహుచక్కని చుక్క ఆ అమ్మాయి ఆమెను వెయ్యి కళ్లతో చూసుకుంటూ ఉండేవారు తల్లిదండ్రులు అయినా ఇంట్లో పనిచేసే ఒక పరిచారక యువకుణ్ణి వలచి ఆ ప్రేమోద్రేకంలో తగులుకొని ఇల్లు విడిచి అతడితో లేచిపోయింది కన్నవాళ్ల కొద్దీ వాళ్ళు చాలా దూర ప్రదేశానికి పోయి అక్కడ జీవించసాగారు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యువతి గర్భవతి అయింది పురుడు వచ్చే రోజులు బాగా దగ్గరపడటంతో ఎన్నో మార్లు ఆ పడుచు మీద మమకారం వదులుకోలేక పురుడంటే సహజంగా ఆడపిల్లలకుండే భయంతోనూ శ్రావస్తిలో మా అమ్మానాన్నల దగ్గరకు వెళదాము అని భర్తతో పదే పదే పోరుపెట్టింది మగన్ని బతిమాలుకుంది ప్రాధేయపడింది నిర్బంధించింది అయితే అక్కడ తనకు బాగా దేహశుద్ధి జరుగుతుందనే భయంతో తన అత్తమామలు తన తనమీద విరుచుకుపడతారానే వెరపుతో ఆవిడ్ని ఎప్పుడూ ఆటంకపరుస్తూ ఉండేవాడు అతడు నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు ఇట్లా ఉండగా ఆ ముద్దరాలు తన భర్త ఇంట్లో లేని సమయం చూసి పుట్టింటికని బయలుదేరింది ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆవిడ లేకపోవడంతో అతడు వేగంగా ప్రయాణం చేస్తూ దారిలో ఆమెను కలుసుకున్నాడు మళ్లీ ఇంటికి తిరిగిపోదామని బతిమిలాడాడు నచ్చజెప్పబోయాడు కానీ ఆ పిల్ల వినలేదు అప్పటికే పురుడు వచ్చే సమయం ముంచుకొని వచ్చింది నిర్జన ప్రదేశం అడవిదారి కాబట్టి ఒక గుబురు పొద దగ్గర ఆమె ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడామెకు ఆ తర్వాత ఆమెకు ధైర్యం కలిగి భర్తతో తాముండే చోటుకు తిరిగి చేరుకుంది మళ్లీ కొన్నేళ్లకు మరోసారి గర్భవతి అయింది పటాచార ఈసారి కూడా మళ్లీ భర్తను ప్రాధేయపడింది పిల్లవాడిని సంభాలించుకుంటూ పురుడు పోసుకోవడానికి భయపడింది కానీ ఈసారి కూడా ఆమె పుట్టింటికి వెళ్ళడానికి భర్త అంగీకరించలేదు రోజురోజుకు ఆమెలో ఆందోళన పెరుగుతుండడంతో రెండోసారి కూడా భర్తకు చెప్పా పెట్టకుండా ఆమె పుట్టింటికి బయలుదేరింది పురుడు వచ్చే సమయం బాగా దగ్గర పడుతున్నది అయితే ఈసారి ఎడపిల్లవాడు ఆమె వెంట ఉన్నాడు వాణ్ణి వదిలిపెట్టి ఎట్లా వెళ్తుంది ఎవరి దగ్గర వదిలిపెడుతుంది కొంత దూరం ప్రయాణం సాగించిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమైనాయి ఈసారి కూడా భర్త ఆమెను వెతుక్కుంటూ వెంబడించి కలుసుకున్నాడు అప్పుడు రాత్రైంది వాన కూడా ప్రారంభమైంది జోరున వాళ్ళు మార్గమధ్యంలో ఉన్నారు పురుడు వస్తే ఆమె ప్రసవించడానికి అనువైన స్థలం కోసం అటూ ఇటూ వెదికి ఒకచోట పరవాలేదని అక్కడకు వెళ్ళి ఆ ప్రదేశం కాస్త చదును చేయడానికి పూనుకున్నాడు అక్కడ ఒక విషసర్పం అతన్ని కరిచింది అక్కడికక్కడే అతడు చనిపోయినాడు అతడి రాక కోసం పటాచార ఎదురుచూస్తున్నది ఎంతో ఆందోళనతో ఇంతలో పురుడు రానే వచ్చింది మళ్లీ మగపిల్లవాడే పుట్టాడు ఏం చేస్తుంది పాపం ఆ రాత్రి ఎట్లానో ఆ చెట్టు కిందే గడిపింది తెల్లవారింది పొద్దున్నే ఆమె ఆ చుట్టుపక్కల వెతికింది కొంచెం దూరంలో భర్త ఒక మట్టి దిబ్బ దగ్గర చనిపోయి ఉండడం చూసింది అతడి మృతికి తానే కారకురాలినని రోధించింది దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుండగా తన దుర్గతికి కుంగిపోతూ ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరింది రాత్రంతా ఒకటే వర్షం కురవడంతో ఆమె దారిలో వచ్చిన నది మోకాళ్ళ బంటిగా ఉరవడిగా పారుతున్నది ఇద్దరు పిల్లలతో ఆ నదిని దాటడం అసాధ్యమని అనుకొని పెద్దవాణ్ణి అవతలిగట్టుమీద ఒకచోట భద్రంగా ఉంచి ఇప్పుడే వచ్చి తీసుకొని పోతానని బతిమాలి నచ్చజెప్పి ఆవలి ఒడ్డుకు అప్పుడే పుట్టి ఒకరోజైనా గడవని ఆ పసిగుడ్డుతో ఆమె నదిని దాటి అవతల గట్టుకు చేరింది దుఃఖోద్వేగం పిల్లవాడిని గూర్చిన ఆతృత త్వరగా పుట్టిండికి వెళ్ళి తల్లి కడుపులో తలదాచుకోవాలనే దుర్భర వేదనలతో పుట్టి ఒక్కరోజైనా ఆ పసివాన్ని కాస్త భద్రంగా ఉండే చోటులో ఉంచి మళ్లీ గట్టుకు రావాలని ఆమె నదిలో గబగబ నడవసాగింది వెనక్కు వెనక్కు చూసుకుంటూ ముందుకు ముందుకు నీళ్లను చీల్చుకుంటూ ఆమె నది మధ్యకు చేరింది ఒక పెద్ద గ్రద్ద అవతలి ఒడ్డున ఉన్న పసినిసుగు చుట్టూ గిరికీలు కొడుతూ మాంసఖండం నోట కరుచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆమె భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయేలా కేకలు వేసింది ఆ గ్రద్దను అదిలించడానికి చూసింది కాని ఏమీ ప్రయోజనం లేకపోయింది ఎక్కడో మాయమైపోయింది ఆ గృధ్రం ఇంతలో నది మధ్యలో తల్లి విలవిలలాడుతూ బొబ్బలు పెడుతుండడం చూసి భయంతో గడ్డకట్టుకునిపోయి తల్లి తనను పిలుస్తున్నది కాబోలు అని అదురుపాటుతో ఎడపిల్లవాడు ఆమె దగ్గరకు చేరబోయినాడు నీళ్లలోకి దిగాడు తల్లి నోరు కొట్టుకుంటున్నా వారిస్తున్నా ఆ పసివాడికేం తెలుస్తుంది వాడు ప్రవాహ వేగంలో ఉన్న నదిలో దిగి నీటి ఊరవడికి కొట్టుకొనిపోయినాడు ఇంతటితో ఆ దురదృష్టవంతరాలు సర్వస్వం కోల్పోయింది భర్తను పోగొట్టుకుంది ఇద్దరు పిల్లలు తన కళ్ళ ముందే తన చేతులారా హతమైపోయినారు పెద్దగా ఆక్రోషించింది అయ్యో నా దరిద్రపు జన్మ కాలిపోను భర్తను చంపుకున్నాను పిల్లల్ని పారేసుకున్నాను అని ఏడుస్తూ ముందుకు సాగింది దారిలో ఆమెకు శ్రావస్తి నగరం నుంచి వస్తున్న బాటసారి ఒకరు కనిపించారు అతడు ఇదివరలో తనకు తెలిసినవాడే పెద్దగా రోధిస్తూ ఆమె అతన్ని తన తల్లిదండ్రులను గూర్చి అడిగింది రాత్రి పెను తుఫాను కుంభవృష్టి జమిలిగా సంభవించి తన తల్లి తండ్రి ఉంటున్న భవనం నీలమట్టమై వాళ్ళు చనిపోయినారని వాళ్లతో పాటు ఆమె తమ్ముడు కూడా చచ్చిపోయినాడని వాళ్ల దహన సంస్కారాలు కూడా పూర్తి అయినాయని ఆమెకు ఆ పరిచయస్తుడు చెప్పాడు ఆమె గుండె బ్రద్దలైంది ఆమెకు పిచ్చెక్కింది నేల మీద పడి ముఖం బాదుకుంది పనవి పనవి ఏడ్చింది బట్టలు ఊడిపోవడం కూడా గమనించలేదు ఇంచుమించు అర్ధనగ్నంగా అయిపోయింది ఆమె శరీరం ఆమె ఊళ్ళ వెంట అయ్యో అయ్యో నా కర్మ కాలిపోను నా బతుకు నాశనమైపోను అని కేకలు వేస్తూ తిరుగుతూ శ్రావస్తికి చేరింది బుద్ధ భగవానుడప్పుడు జేతవన విహారంలో సంఘం మధ్య ధర్మ ప్రవచనం చేస్తున్నాడు దూరంగా ఆయన పటాచార అరుపులు కేకలతో ఆమెను చూశాడు ఆమె తన ధర్మ ప్రవచనానికి రావాలని కాంక్షించాడు సంకల్పించాడు ఆమె అటువైపు వస్తుంటే అక్కడ చేరిన జనసమూహం ఆమెను ముందుకు పోనీయలేదు అడ్డుకున్నారు ఆ పిచ్చిదాన్ని వెళ్ళగొట్టండి రానియకండి తరమండి తరమండి అని అరిచారు అప్పుడు బుద్ధ భగవానుడు వాళ్లను వారించి ఆమెను తన సమీపానికి రానివ్వండి అని చెప్పాడు ఆమె ఆ పిచ్చివాలకంతోనే ఆయన సమక్షానికి వచ్చింది బుద్ధ ఆమెను అమ్మా స్థిమితపడు సంభాళించుకో మనసు చెక్కబరుచుకో అని కరుణాపూరితంగా ఆమెకు ఓదార్పు చెప్పాడు ఎక్కడ నాకు ఓదార్పు ఎక్కడ నాకు చిత్తశాంతి నా బతుకంతా బండలైంది బుగ్గిపాలైపోయింది అని తన కథంతా చెప్పింది భర్త పిల్లలు తల్లిదండ్రులు అందరినీ పోగొట్టుకున్నానని చెప్పింది ఉన్న ఒకే ఒక తమ్ముడు బుగ్గి అయిపోయినాడని చెప్పింది నాకేది దిక్కు అని దుఃఖించింది అప్పుడు బుద్ధ భగవానుడు ఆమెను ఓదార్చాడు పటాచారా బెంగ పెట్టుకోవద్దు నీవు రావలసిన చోటికే వచ్చావు దుఃఖం వద్దు నీకు రక్షణ ఆశ్రయం ఉపశమనం అన్నీ ఇక్కడ దొరుకుతాయి నేనున్నాను కదా నీకేమి భయం నీకు శరణు లభించే చోటికే నీవు వచ్చినావు చూడు ఎన్ని జన్మలలోనో ఎందరెందరో పుత్రులను భర్తలను తల్లిదండ్రులను పోగొట్టుకొని నీవు కార్చిన కన్నీరు ఎంతనుకున్నావు అది ఒక పెద్ద జలాశయాన్ని ఉంటుంది ఈ సంసార పరంపరకు అంతం ఎక్కడ జనన మరణాల లెక్క ఎవరికి తెలుసు అని భగవానుడు అనమతగ్గ సుత్తం వినిపించాడప్పుడు ఈ సుత్తంలో అసంఖ్యాక జనన పరంపరల తత్వం ప్రబోధితమై ఉంది అది విన్న తర్వాత ఆమె మనస్సు కొంచెం కుదుటపడింది ఆమెకు కొంచెం స్థిమితం కలిగింది గతించిన వాళ్ల కోసం పరితపించడం ఎందుకమ్మా వాళ్లను తలచుకొని అదే పనిగా దుఃఖించకూడదు జీవించి ఉన్నవాళ్లు తన బతుకు సఫలమయ్యే మార్గమేదో అన్వేషించాలి మరల చావు పుట్టుకలు లేకుండా చేసుకోవాలి నిర్వాణాన్ని పొందడానికి ఏది తెరువో దాన్ని వెదికి పట్టుకోవాలి అని ఆయన ఉపశమనం కలిగించాడు పటాచారకు అప్పుడు ఆమె మానవ జీవితం ఎంత అస్థిరమో ఎంత అవాస్తవమో ఎంత క్షణభంగురమో గ్రహించింది సంసార విముక్తి కోసం ప్రయత్నించడమే అన్నిటికన్నా శ్రేయోదాయకం అత్యంత అవసరం అని తెలుసుకున్నది పటాచార ప్రవ్రజ స్వీకరించింది ఒకరోజున ఆమె కుండలోంచి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కుంటున్నది ఒకసారి కాళ్ల మీద నీళ్లు గుమ్మరించుకోగానే ఆ నీళ్లు కొంచెం దూరమే భూమి మీద పాకి ఆగిపోయినాయి అప్పుడు మళ్ళీ రెండో చెంబు ఆమె కాళ్ల మీద గుమ్మరించుకున్నది ఈసారి ఆ నీళ్లు ఇంకా కొంచెం ముందుకు పాకి కనపడకుండా ఇంకిపోయినాయి మళ్ళీ మూడోసారి ఆమె కాళ్ల మీద నీళ్లు పోసుకున్నప్పుడు నీళ్లు ముందటి సార్ల కంటే ఇంకాస్త ముందుకు సాగిపోయినాయి అక్కడ అవి అణగిపోయినాయి ఈ విధంగా ఆమె నీళ్లు కాళ్ల మీద మూడుసార్లు పోసుకోవడం అవి ముందుకు కాసేపు సాగిపోవడం ఇంకిపోవడం గమనించి ప్రాణుల మూడు దశలు స్పష్టంగా అవబోధం చేసుకుంది బుద్ధ భగవానుడు తన శక్తి వల్ల ఆమె మనసులో కలుగుతున్న తలంపుల పరిణామాన్ని గ్రహించాడు ఆయన జీతవనం నుంచి ఆమె నివాసానికి తన దయాకిరణ ప్రసారాన్ని సంధింపచేశాడు ఆమెనిట్లా ఉద్బోధించాడు పటాచారా ఇప్పుడు నీవు కోరుకున్న మార్గంలో ఉన్నావు ఇప్పుడు నీవు పూర్తిగా జీవుల సంఘటిత దేహస్వరూపం లక్షణం తెలుసుకున్నావు ఎవరైతే జీవితపు అస్థిరత్వం లయభంగురత్వం అసంతుష్ట లక్షణం సంఘటిత స్వరూప లక్షణం తెలుసుకుంటారో వాళ్లు ముక్తులవుతారు తెలుసుకోలేని వాళ్లు నూరేళ్లు బతికినా ఏం ప్రయోజనం అని భగవానుడు తేజస్వరూపంతో ఆమెకు ప్రబోధించాడు పటాచార జీవితం అనువాదం డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు చదివినది పి కమలాకర్ రెడ్డి నిండా